హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పైన, అలాగే గ్రామ వార్డు వాలంటీర్ల పైన ఈ యొక్క ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అయితే చేయడం జరిగిందన్నమాట. స్పందిస్తూ అందులో ఉన్న మ్యాటర్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూసి ఒక లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాత్రి చూసినట్లయితే సీఎం జగన్ గారు గ్రామ వార్డు వాలంటీర్లకు అయితే చప్పట్లతో అభినందనలు తెలపడం జరిగింది. ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ, అలాగే నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం జగన్ గారు మంత్రులు, ఉద్యోగులు, వాలంటీర్లకు సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా తాడేపల్లి నివాసంలో చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. ఉద్యోగులు, వాలంటీర్లు గత సంవత్సర కాలంగా క్రింది స్థాయిలో చేసిన సేవలకు గుర్తింపుగా వారికి సంఘీభావం తెలపాలని జగన్ గారు నిన్నైతే పిలుపునివ్వడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా ఇది విజయవంతంగా రాత్రి 7 గంటలకైతే నిర్వహించడం జరిగిందన్నమాట. సో ఇది ఎలా ఉంచినట్లయితే జగన్ గారు ట్విట్టర్ ఖాతాలో సో సచివాలయ వ్యవస్థ పైన ఈ విధమైనటువంటి స్పందించడం జరిగిందనమాట. ట్విట్టర్లో కృతజ్ఞత తెలిపిన సీఎం వైఎస్ జగన్, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సేవలను కొనియాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అతలకూతలు చేసినటువంటి, యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సృష్టించిన బీతవాహ వాతావరణ నడుమ ఈ కూడా అగ్రభావ నిలబడినటువంటి రాష్ట్రంలో చిట్ట చివరి ఇంటి వరకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ సిబ్బంది ప్రభుత్వ సేవలు అందించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధులుగా విస్తరించి అసమానమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారన్నమాట. అలాగే గాంధీ స్ఫూర్తితోనే ఈ గ్రామ సచివాలయాలు నిర్వహించడం జరిగిందని ట్విట్టర్లో ముఖ్యమంత్రి జగన్ గారు అయితే స్పందించడం జరిగింది. గాంధీజీ సిద్ధాంతాలతో ఉత్తేజితమైన రాష్ట్రంలో గ్రామ సచివాలయ స్థాపన జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొనడం విశేషం. మన గ్రామాలు స్వయం సమృద్ధి సాధించడంతో పాటుగా గడప వద్దకు అవినీతి రహిత పాలన అందించాలన్నది మా ఉద్దేశం. ఈ లక్ష్యంతో సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున అక్టోబర్ నిన్న మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య సిద్ధాంతాలతో ఉత్తేజితమైన వాటిని సాకారం చేయడానికి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశామని శుక్రవారం ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసాను కదా ఈ సచివాలయ వ్యవస్థను, అలాగే గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్ ఖాతాలో వారందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ జగన్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగిందనమాట. సో అవినీతి రహిత పాలనకు మొదటగా బీజం పడింది ఈ వాలంటీర్ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థ అనేది చెప్పడం జరిగింది. చాలా విశేషమని చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేసి మరి వెంటనే వాలంటీర్ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నించండి. జై హింద్.